మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సామీర్పేట మండలం కేంద్రంలోని బస్టాండ్ దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంలో 46,000 చెరువులు శ్యామలంగా ఉండేవి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్తు, సాగునీరు లేక ప్రజలు, రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారు. పరిపాలనపైన పట్టులేక 6 గ్యారంటీలు కూడా అమలు చేయడం సాధ్యం కావడం లేదు అన్నారు. పాలనపై పట్టులేని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో 3 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దేవతలపై ఒట్లు వేయడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులంతా కూడా ఆగం పరిశాన్ అయిపోయారు. కాంగ్రెస్ వచ్చింది పరిశాన్ అయిపోయారు. రైతులు ఎప్పుడు కూడా ఇంత ఘోష చూడలేదు. వాళ్ళ జీవితంలో ఇంత ఘోష ఎప్పుడు చూడలేదు. కాబట్టి రైతుల పక్షాన మేమున్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుకుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఏది ఏమైనా ఇప్పుడు సన్నట్లు 500 ఇస్తామన్నారు. వాళ్ళు మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా 6 గ్యారంటీలు, 13 గ్యారంటీలు, 420 గ్యారంటీలు ఏం చెప్పినా అవే మేము ఇంప్లిమెంట్ చేయమంటాం. రైతులకు పంట వచ్చింది, కొన్ని టైం వచ్చింది, వాళ్ళు పంట కొంటలేదు. ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు. బోలెడు రైతులంతా కూడా రోడ్ల మీదనే ఒడ్లు ఉంటున్నాయి, ఒడ్లు కొంటలేరు. అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరూ కానీ పర్ఫెక్ట్గా రైతులకు సకాలంలో రైతు బంద్ వేసి, సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి, సకాలంలో కరెంట్ ఇచ్చి, 24 గంటలు కరెంట్ ఇచ్చి, సకాలంలో వాళ్లకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి, పంట వస్తే పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి, సకాలంలో ఎంబడి కొనుక్కుంటా కొనంగానే 2 రోజుల లోపల వాళ్లకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తే ఘనత మా కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు. రైతులను పట్టించుకునే నాదురే లేరు. 6 గ్యారంటీలు అన్నారు, రైతులకు అన్ని అన్నారు, 15,000 రైతు బీమా, రైతు భరోసా ఇస్తామన్నారు. రైతు భరోసా లేదు, ఫెర్టిలైజర్స్ లేవు, సాగు నీరు లేదు, కరెంటు సరిగా లేదు. పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. మేము మొదలు ఒక మాట చెప్పినాం, మేము పండగానే ప్రతి పంటకు, ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తామన్నారు. ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము, మేము దొడ్డు బియ్యానికి ఏమో, ఇవన్నీ మాయ మాటలు ఎందుకు, మోసపూరిత మాటలు ఎందుకు? ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం నడువుండ్రి. రైతులను మోసం చేసిన ఎవరు బాగుపడలే. కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా 13 నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని 750 మందిని ధర వాళ్ళు చంపారు. కాబట్టి ఈడ కూడా రైతులను 4 నెలలు అయింది నరలోకం చూపిస్తున్న వాళ్ళు, నరకం చూపిస్తున్న వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తున్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన రోజుగా కరువు అయిపోయింది, నీళ్లు లేవు. మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే, మా కేసీఆర్ గిట్ట ఇప్పుడు సీఎం ఉంటే 46,000 చెరువులు కలకలలాడుతుండే, 24 గంటల కరెంట్ ఉంటుండే. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు, వాళ్ళకి ఎట్లా ఏం చేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్లు ఇవ్వాలో తెలుస్తలేదు, ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు, ఎప్పుడు రైతు బంద్ ఇవ్వాలో తెలుస్తలేదు, వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు, పంటలు తెలుస్తలేవు, పంటలు కొనుగోలు కూడా తెలుస్తలేదు. వాళ్ళకు చెప్పిన మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పి మాట మీద లేదు. ఏమన్నంటే ఓట్లు సత్యాలు తింటున్నారు, ఓట్లు తింటా ఉన్నారు, మా కేసీఆర్ తింటా ఉన్నారు. ఇదే పద్ధతి, ఇట్లా ఎప్పుడు చూడలే మేము. ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయని పదంతా కూడా ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్. తెలంగాణ ఒకనాడు కరువుండే, తెలంగాణ అంటే కరువుండే, కాంగ్రెస్ హయాంలో కరువుండే, వానలు పడకపోవు, పంటలు వండకపోవు, కరెంట్ ఉండకపోవు, పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు. అసలు తెలంగాణను 10 ఏళ్ళలో తీసుకొచ్చిండు, 3 కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిండు, దేశానికే అన్నం పెట్టే
రైతన్నలను తయారు చేసిండు మా కేసీఆర్ గారు. ఇప్పుడు 4 నెలల మాయం చేసేసింది. కాంగ్రెస్ వచ్చింది నిలుమాయమైపోయింది. కరెంటు కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైపోయింది. కాంగ్రెస్ వచ్చింది ఒడ్లు కొనేటోడు దిక్కే లేడు. మాయమాటలు చెప్పిర్రు. దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం, మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం, మేమందరం కూడా నరసింహ చెప్తాం, రైతుల పట్ల ఉంటాం, రైతులకు సపోర్ట్ చేస్తాం. తప్పకుండా మీరు ఏమేమి కొన్నారో ఏమేమి ఇస్తానారో 500 ప్రతి సన్న ఓట్లకు కానీ తొడ్డు ఓట్లకు కానీ అన్నిటికి కూడా 500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలి. మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఒడ్లన్నీ కూడా ఇమ్మీడియట్గా కొనాలి. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా, ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేటీఆర్ కనిపిస్తుంది, ఏ చెరువును చూసినా కేసీఆర్ కనిపిస్తుంది. కలకల ఆడుతుండే చేపలన్నీ కూడా 10-15 కిలోల చేపలు ఉంటుండే. అవి ఎక్కడ పోయినాయో చేపలు. 40-60 చెరువులు మే జూన్ నెలల నిండు కుండలెక్కుంటుండే. అది ఎక్కడ మాయమైపోయింది మా కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి, చెరువు నీళ్లు మాయమైపోయినాయి, పంటలు మాయమైపోయినాయి. వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి 3 పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం 100,000 ఎకరాల పంటను నష్టం చేసిర్రు. నీళ్ళు లేకుండా తాగునీరు లేకుండా చేసిర్రు. కాళేశ్వరం కలిగి ఇక్కడ ఇడిస్తే ఆ 3 పిల్లలు పక్కకు పెట్టి పక్కకి వెళ్ళి ఇడిస్తే అయ్యేపోవు. సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యేపోవు. వీళ్ళకి రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బద్నాం చేయాలి కాళేశ్వరం దిక్కని ఆయనకు పేరు వస్తుంది అని బద్నాం చేయాలని చెప్పి ఇంత చేస్తే ఇంత మోసం చేస్తే ప్రజలు ఎలా నీళ్లు లేక అవసరపడుతుంది. మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి, మళ్ళీ ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి, జనరేటర్లు నడుస్తున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మంట మడుతుంది, ఎక్కడ కూడా తాగుతుంది కూడా, పశువులకు కూడా నీళ్ళు లేకుండా ఆ పరిస్థితి అయింది. కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయినరో 2,000 నుంచి 4,000 ఇస్తామన్నారో పింఛన్లు అవి ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలేదే లేదు. మీరు చెప్పిన మాటనే మీరు ఎప్పుడు వేస్తారో ఒట్టు తింటున్నారు కదా. 15 ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తానన్నారు కదా రైతులకు, ఒట్టు తిన్నారు కదా. అట్లనే అన్ని ఒట్టు తిను. మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తారో ఒట్టు తెచ్చాం. దసరాకి ఇస్తావా, దీపావళికి ఇస్తావా, సంక్రాంతికి ఇప్పుడే ఒట్టు తెచ్చాం. వాళ్ళకి చెప్పు ఆ మాటని ఊసెత్తలేవు. 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఒట్టు తిని చెప్పు ఇప్పుడే. నేను దీపావళికి ఇస్తాను నాతో ఇప్పుడు కాదు, 9 తారీఖు ఇస్తాను, డిసెంబర్ 9 అందరికి 4,000 పింఛన్ ఇస్తాను, నీకు 15,000 రుణమా రైతు భరోసా ఇస్తాను, ఇవన్నీ కూడా చేస్తాను. ఎక్కడి ఎక్కడ ఒక్క మాట లేదు. ఎంపీ ఎలక్షన్ దాకా మాయమాటలు చెప్పి ఓట్లు తిన్నారు అయిపో. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా అది కూడా ఇస్తారా ఇరా తెలియదు. కాబట్టి మేమందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల మీదకి వస్తాం, రైతుల పక్షాలు ఉంటాం, మహిళల పక్షాలు ఉంటాం, ప్రతి ఒక్కరి పక్షాలు ఉంటాం. వాళ్ళకి ఏమేమి మాటలు అన్నారో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు. జై తెలంగాణ.